నమస్తే రఘు గారు. ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి వాళ్ళు చదువుకున్నది ఎలా గుర్తు తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇయర్ మొత్తం కష్టపడి చదువుతారు, సో ప్రెజెంట్ చేయటం చాలా ఇంపార్టెంట్. స్కూల్లో పెట్టే ఎగ్జామ్స్ లో కొంతమంది పిల్లలు బాగా రాస్తారు, మంచి ఫస్ట్ పొజిషన్ లో ఉంటారు, కానీ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి కొంతమంది పిల్లలు భయపడిపోతూ ఉంటారు, వాళ్ళకి వచ్చింది కూడా రాయలేకపోతారు. తీరా ఎగ్జామ్ అయిపోయినాక అది చెక్ చేసుకుని, ఓ ఇదంతా నాకు చాలా బాగా వచ్చాయి, నేను ప్రెజెంట్ చేయలేకపోయాని ఫీల్ అయిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. సో వీరికి సంబంధించి వాళ్ళు ఎలా రీకలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఎగ్జామినేషన్ కి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు అండ్ రాసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం భయం, స్ట్రెస్. సో ఈ భయం స్ట్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్స్ ప్రిపేర్ అవ్వటం అవ్వకపోవటం దీనివల్ల కాదు. ఆ ఎగ్జామినేషన్కి పేరెంట్స్ కానీ, లేకపోతే ఆ కాలేజ్ స్కూల్ కానీ, లేకపోతే మన సొసైటీ ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ని బట్టి ఆ భయం పెరుగుతుంది. మనం ఇంతకుముందు చాలాసార్లు స్ట్రెస్ గురించి చెప్పుకున్నప్పుడు, తన ఎగ్జామ్ టైంకి ఎగ్జామ్ హాల్కి రీచ్ కాలేకపోతున్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, అదే టైంకి సినిమా హాల్కి రీచ్ కాలేకపోతే స్ట్రెస్ ఉండదు, బికాజ్ సినిమాకి ఇంపార్టెన్స్ లేదు, కాన్సిక్వెన్సెస్ ఏం లేవు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ పెరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్ని ఏం చేస్తున్నారంటే మరీ ఎక్కువగా చూపిస్తున్నారు, ఎక్కువగా నువ్వు ఖచ్చితంగా మార్క్స్ అన్నీ రావాలి, 90 రావాలి, 100 రావాలి అని ప్రెషర్ పెట్టేసరికి వీళ్ళకి స్ట్రెస్ పెరుగుతుంది అనేది అంటారు. లేకపోతే నువ్వు వేస్ట్, వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, నా చిన్నప్పుడు ఇన్ని వచ్చింది, మీ మేనత్తకు చూడు అంత ర్యాంక్ వచ్చింది. మేనత్త ఏమవుతుంది, ఒక 15,000 20,000 కాంపిటీషన్ ఉన్నప్పుడు 5,000 ర్యాంక్ వచ్చింది, వీళ్ళకి 500,000 ఉన్నప్పుడు 10,000 వచ్చినప్పుడు చూడు మేనత్తకు 5,000 వస్తుంది, 10,000 ర్యాంక్ వచ్చింది అంటే మిగతా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయరు, చేయకుండా కొన్ని ఫ్యాక్టర్సే కన్సిడర్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతూ ఉంటారు. వీళ్ళ ఎంగ్జైటీ అంతా పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. అలాగే టీచర్స్ కూడా, చాలామంది ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చూస్తున్నటువంటి టీచర్స్ ఏంటంటే ఎక్కడ జాబ్ రాక ఫ్రస్ట్రేషన్తో లాస్ట్కి ఇందులో జాయిన్ అవుతారు. తక్కువ శాలరీకి 8,000 నుంచి 12,000 అట్లా ఉంటే వాళ్ళ శాలరీస్, ఒక ఆఫీస్ బాయ్కే 10,000 ఇస్తున్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి చూసినట్లయితే ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా 8,000 శాలరీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఫ్యాకల్టీస్. ఇంత తక్కువ శాలరీకి చేస్తున్నారంటే వాళ్ళు మార్కెట్లో ఎక్కడ పనికి రాని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇగ్నోరెన్స్ అండ్ ఇదంతా కూడా ఆ పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నువ్వు చదవాలి చదవాలని అథారిటీ చలాయిస్తూ వీళ్ళ మీద స్ట్రెస్ పెంచుతూ ఉంటారు. వాటిని హ్యాండిల్ చేయాలి ఫస్ట్ పేరెంట్స్, వాళ్ళ యాంగ్జైటీని హ్యాండిల్ చేసుకోవాలి. పిల్లలు హ్యాపీగా బ్రతకడం కోసం ఏది వీలైతే అది చేస్తారు, అంతేగాని ఈ ప్యాటర్న్లోనే వెళ్ళాలని వాళ్ళని రూల్ చేయొద్దు. నెక్స్ట్ ఫ్యాకల్టీస్ కూడా, టీచర్స్ కూడా వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అయ్యే పిల్లల మీద స్ట్రెస్ తగ్గిస్తేనే వాళ్ళు పెర్ఫామ్ చేయగలుగుతారు, స్ట్రెస్ పెట్టద్దు అని తెలుసుకోవాలి. పిల్లల విషయానికి వస్తే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఈ సొసైటీ వాళ్ళ వాళ్ళ ప్యాటర్న్లో వాళ్ళ చూసి మన మీద ప్రెషర్ పెడుతుంది. నేను తీసుకుంటే అల్టిమేట్గా నేనే సఫర్ అవుతాను, లెట్ దెమ్, వాళ్ళు ఏం పెట్టినా నాకు అనవసరం, నా గోల్ ఇది, ఇంతవరకు నేను ఎంత పెర్ఫామ్ చేస్తాను అంత రాయగలుగుతాను, అందుకంటే ఎక్కువ అనవసరం, వాళ్ళ కోసం నేను ఎగ్జామ్ రాయట్లేదు. కాబట్టి తను ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రాపర్గా ప్రిపేర్ అయితే తను రీకలెక్ట్ చేసుకోవటం ఈజీ అవుతుంది ఆ టెక్నిక్స్ అవన్నీ. అలా కాకుండా బై హార్ట్ చేసి లాజిక్ లేకుండా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, రీకలెక్ట్ చేసుకోవాలంటే దానికి ఒక లాజిక్తో ప్రిపేర్ అయినట్టయితే రీకలెక్ట్ అవుతుంది. అలా లాజిక్ లేకుండా ఏదో గుర్తుపెట్టుకున్నట్లయితే, అంటే ఒక చాప్టర్ మొత్తం చదివితే రీకలెక్ట్ చేసుకోవటం ఈజీ. ఆ చాప్టర్లో 2 పారాస్ ఇంపార్టెంట్ అని అది మాత్రం బై హార్ట్ చేస్తే రీకలెక్ట్ చేసుకోవటం కష్టం. ఎందుకంటే మనం రీకలెక్ట్ చేసుకుంటే ఒకదానికి ఒకదానికి లింక్ ఉండాలి, లాజికల్గా ఉండాలి. లాజికల్గా ఉందా రీకలెక్ట్ అవుతుంది. ఏమాత్రం లాజిక్ లేని, సపోజ్ ఫోన్ నెంబర్స్ లాజిక్ ఉండదు, దాన్ని ఏం చేస్తాం, ఒక రిథమిక్గా మనం చాంటింగ్ చేయడం ద్వారా దాన్ని గుర్తుపెట్టుకుంటాం. విబ్జిఆర్ అంటాం మనం, ఒక రిథమిక్గా ఏదైనా చేసుకుని మనం గుర్తుపెట్టుకుంటాం. అదే ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా రీకలెక్ట్ చేసుకోగలుగుతాం. అర్థం చేసుకోకుండా ఒక 10 చాప్టర్స్ ఉంటే 10 చాప్టర్స్లో 10 పారాగ్రాఫ్స్ బై హార్ట్ చేసి దాన్ని రీకలెక్ట్ చేసుకుంటే కష్టమవుతుంది. అయితే ఈ స్టేజ్లో వాళ్ళని మళ్ళీ మొత్తం చదవంటే కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం అన్నీ చదవని మనం చెప్పలేం. ఎనీహౌ వాళ్ళు ఏదో చదువుకుంటూ వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత బెటర్గా ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఉన్న దాంట్లో తనకున్న దాంట్లో ఎట్లా ప్రజెంట్ చేయాలని ఫస్ట్ డీల్ చేయాల్సింది స్ట్రెస్ని. స్ట్రెస్ డీల్ చేయాలంటే ఫస్ట్ ఎగ్జామినేషన్స్ నాకు ఇంతవరకు ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఇది ఉంది, కొంచెం ఎంత బెటర్గా నేను చేయాలి, చేయటం కోసం నేను ఏం చేయాలి, ఏం చేయాలి అని అంటే ఇంకా ఫర్దర్ చదివేసి గుర్తుపెట్టుకోవాలన్న కోరికను ఆపేయాలి. 1, 2 ఏంటంటే ఎగ్జామినేషన్ రోజు ముందు రోజున శుభ్రంగా నిద్రపోవాలి, హ్యాపీగా అంతకు ముందు రోజున చక్కగా లైట్ ఫుడ్ తీసుకుని నైట్ నిద్ర తొందరగా నిద్రపోవాలి, తొందరగా నిద్రలేగాలి. శుభ్రంగా మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు వేసుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది.
కాటన్, ఎందుకంటే సమ్మర్లో ఎగ్జామ్స్ అడుగుతుంటాయి. చాలామంది ఆ ఫ్యాషన్ డ్రెస్సులు అవన్నీ వేసుకుని ఇబ్బంది పడుతుంది. కాటన్ బట్టలు వేసుకుని చక్కగా ఫ్రెష్గా రెడీ అయ్యి పెళ్ళికి సినిమాకి రెడీ అవ్వకపోయిన పర్లేదు, ఎగ్జామ్కి మాత్రం చక్కగా మంచి ఫ్రెష్గా రెడీ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఒక అడుగు ముందే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి, ఎందుకంటే మనం సడన్లీ వచ్చేసరికి ఆ ఎన్వైరన్మెంట్లో అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుంది. ముందే వెళ్ళిపోయి కూర్చుని వెయిట్ చేయాలి. సో కొంచెం వెయిట్ చేసినట్లయితే అప్పుడు దాకా పరిగెత్తుకుంటారా, వచ్చిన బయట నుంచి వస్తాం కదా, ఆ టెంపరేచర్ ఈ టెంపరేచర్ తేడా ఉండటం వల్ల చెమటలు కారుతాయి, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్కి కొంచెంసేపటికి అడ్జస్ట్ అవుతారు ఆ స్టూడెంట్కి. అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళు పేపర్ ఇస్తారు, ఆన్సర్ షీట్లు ముందు ఇస్తారు. ఆన్సర్ షీట్లు ఇచ్చినప్పుడు ఈ హోంవర్క్ షీట్లు అవన్నీ చక్కగా హ్యాపీగా తను ఫీల్ చేసుకోవాలి, దానికి ఏమి మెమరీ అవసరం లేదు. తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మనం టైం ఏం చేసుకోవాలంటే, పిల్లలు 3 అవర్స్ ఉంటే 2.5 అవర్స్కే మనము అడ్జస్ట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ స్పేర్ పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్లో ఫస్ట్ 15 మినిట్స్ ఏమో ఫస్ట్, లాస్ట్ 15 మినిట్స్ లాస్ట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ 15 మినిట్స్ ఆ క్వశ్చన్ పేపర్ని చదవాలి. చాలామంది చూడగానే ఇది వచ్చి అని రాసిస్తుంటారు. క్వశ్చన్ పేపర్ని మొత్తం ఒకసారి చదవాలి. రెండోసారి మళ్ళీ చదివేటప్పుడు ఏదేదైతే నాకు వచ్చో వాటిని పెన్సిల్తోనే రౌండ్ చేసుకోవాలి వచ్చినాయని. తర్వాత 3వ సారి తను చదువుకుంటూ ఏది రాయాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం, చాయిస్ ఎంత ఉంది ఏంటని. ఇది రాసేటప్పుడు ఈ ఆన్సర్ షీట్ కూడా, ఇంటి ఈ ఆన్సర్ షీట్ అనేది ఏంటి అని అంటే, ఆ ఎవరైతే అతన్ని కరెక్ట్ చేస్తున్నారో అతనికి మన గురించి కమ్యూనికేట్ చేసేటువంటి షీట్ అది. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం, చాలా టేస్టీగా వండి పెట్టారు, అన్నీ వండేసేసి మంచి ప్లేట్ పెట్టారు చక్కగా ఉంది, దాంట్లో అన్నం ఇట్లా వేసారు, కూర ఇట్లా విసిరేసారు, అన్నీ అట్లా పడేశారు అనుకోండి, అంత టేస్టీగా ఉన్నది కూడా నేను తినలేను కదా. అది చక్కగా నీట్గా సర్ది పెట్టారు అనుకోండి, చక్కగా టేస్ట్ తక్కువ ఉన్నా సరే నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను కదా. అదేవిధంగా ఆ ఎవరైతే కరెక్ట్ చేస్తాడో అతను ఒక గెస్ట్ ఈ స్టూడెంట్కి. ఈ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఆ ప్లేట్, దీంట్లో చక్కగా సర్ది పెట్టాలి మనం. సర్ది పెట్టకపోతే వాడు ఇష్టం వచ్చింది చేసి తక్కువ మార్కులు ఇస్తాడు. అతని సైకాలజీ మనం అర్థం చేసుకోవాలి. అతను ఎక్కడ ఒక పెద్ద షెడ్లోనో రూమ్లోనో కూర్చోబెట్టి ఇంత టైంలో ఎన్ని పేపర్లు కరెక్ట్ చేయమని టార్గెట్ ఉంటుంది అతనికి, కాబట్టి చాలా హర్రీలో ఉంటాడు. ఆ హర్రీలో ఉంటాడు అనే విషయం మనకు తెలియాలి, కాబట్టి మనం ప్రాపర్గా దాన్ని ప్రజెంట్ చేయాలి. సో మార్జిన్స్, లెఫ్ట్ మార్జిన్, టాప్ మార్జిన్ ఇవన్నీ కూడా ఒకటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక దగ్గరేమో థిన్ లైన్ కొట్టి ఇంకో దగ్గరేమో బోల్డ్గా లైన్ కొట్టి ఇట్లా చేయొద్దు, ఒకేలాగా ఉంటే ఈజీగా చూజ్ చేసుకుంటే కష్టమవుతుంది, ఈజీ అవుతుంది. సో మార్జిన్స్ ప్రాపర్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్లో ఏది అటెంప్ట్ చేస్తున్నారో ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, సెకండ్ బాగా వచ్చింది లాస్ట్లో రాయాలి. చాలామంది ఏం చేస్తుంటే రాసేసి లాస్ట్లో అన్ని బరికేస్తుంటారు. అతను ఫస్ట్ చూస్తాడు, లాస్ట్ కూడా చెక్ చేస్తాడు. ఇటువంటి తెలివితేటలు పిల్లలు ఉంటారని లాస్ట్ కూడా చెక్ చేస్తాడు. లాస్ట్లో పనికిరాంది రాసాడంటే ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అందుకని బెస్ట్ ఆన్సర్ ఫస్ట్ రాసి సెకండ్ బెస్ట్ ఆన్సర్ లాస్ట్ కోసం ఉంచుకోవాలి. అండ్ షార్ట్ ఆన్సరా లేకపోతే ఎస్ఏ ఆన్సరా ఏది రాయాలి ముందు అనంటే షార్ట్ ఆన్సర్స్ ముందు రాయాలి. ఎందుకనంటే సైకాలజీలో హాలో ఎఫెక్ట్ అంటారన్నమాట. సో దాంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ మీరు కరెక్ట్ చేసి 8కి 8 ఇవ్వటం కంటే 2 మార్క్స్ క్వశ్చన్స్కి 2 ఇవ్వటం ఈజీ కదా. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 రాసాం మనం, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో రాసాం. అవుట్ ఆఫ్ 10 2 వేసేసి 10 వచ్చేస్తాయి. ఈ ఫస్ట్ 2 షీట్స్లో 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 వచ్చేగానే ఆ ఎగ్జామ్ కరెక్ట్ చేసే అతనికి ఏం ఇంప్రెషన్ వచ్చింది, ఈ స్టూడెంట్ బాగా మార్కులు వస్తున్నాయి, బాగా చదువుతున్నాడని. తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినప్పుడు దానికి అవుట్ ఆఫ్ 8 వేసేస్తాడు. ఇదే ఫస్ట్ రాసినట్లయితే, అంతే కంటెంట్ ఫస్ట్ రాసినట్లయితే ఈ స్టూడెంట్ ఎటువంటి వాళ్ళు తెలియదు కాబట్టి అవుట్ ఆఫ్ 8 7.5 వేస్తాడు అంతే కదా. అంటే కట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎస్ఏ ఆన్సర్స్లో, కానీ షార్ట్ ఆన్సర్స్లో అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ చిన్న చిన్నవన్నీ కూడా నీట్గా దాన్ని టైంకి తగ్గట్టుగా రాసేయాలి. అవసరం ఉండదు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రాయాల్సిన అవసరం ఉండదు. ఆర్డర్ అటు ఇటు అయినా సరే పర్లేదు, క్వశ్చన్ నెంబర్ ప్రాపర్గా వేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, చాలామంది ఆర్డర్ ప్రకారం రాస్తూ రాని దానికి గ్యాప్ వదులుతారు. అట్లా గ్యాప్ వదిలితే ఏం కమ్యూనికేట్ అవుతుంది, నాకు ఫలానా అది రాదు అని మనం చెప్పేస్తున్నాం వాళ్ళకి చెప్పేస్తున్నాం. అంటే ఈ అమ్మాయికి రాదు అనే విషయం అర్థమైపోయి మార్క్స్ ఇచ్చే దాంట్లో తగ్గిపోతూ ఉంటాయి, కాబట్టి ఎక్కడ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గ్యాప్ ఇవ్వకూడదు. అలాగే వచ్చేసేసి ఇప్పుడు ఈ ఆన్సర్ చేసేటప్పుడు ప్రెజెంటేషన్ ఏం చేస్తారంటే పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ని తీసుకొచ్చి ఈ మార్జిన్కి లెఫ్ట్ సైడ్ రాస్తూ ఉంటారు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పాయింట్స్ మళ్ళీ 1, 2, 3 అంటే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ అయిపోయింది అనుకుని మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నాం లేకపోతే థర్డ్ క్వశ్చన్ అనుకున్నాం, దీన్ని వేరుగా చూసే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఎక్సెప్ట్ క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ తప్ప ఇంకా ఏది కూడా మార్జిన్కి లెఫ్ట్ సైడ్ రాయకూడదు. అక్కడ వాళ్ళు మార్క్స్ వేసుకుంటారు, దాన్ని టోటల్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ మార్జిన్ వదిలేయాలి, మిగతా పాయింట్స్ అన్నీ లోపలే రాసుకోవాలి. సో ఇట్లా పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే 1, 2, 3 ఇచ్చి ఆ 3లో మళ్ళీ సబ్ పాయింట్స్ ఉన్నట్లయితే మళ్ళీ 1, 2, 3 ఇస్తారు. అట్లా కాదు, 1, 2, 3 ఇచ్చిన 3లో సబ్ పాయింట్స్ ఉంటే ఏబీసీ, లేదంటే రోమన్ 1, 2, 3, మళ్ళీ దాంట్లో సబ్ పాయింట్స్ ఉంటే ఏబీసీ, మళ్ళీ సబ్ పాయింట్స్ ఉంటే ఇంకో బుల్లెట్స్ ఇవ్వబట్టి అట్లా రాసుకోవాలి. ఈ స్పేస్ కూడా దేనికి ఎక్కడి నుంచి ఎలా ఏం చేస్తున్నామో అక్కడి నుంచే ఇవ్వాలి. అంటే 1, 2, 3 ఇచ్చిన తర్వాత సబ్ పాయింట్స్ ఇంకొద్దిగా రైట్ సైడ్ తీసుకుంటాం, మళ్ళీ 4 వచ్చినప్పుడు 3కి ఎక్కడైతుందో దాంతో ఎలైన్ అయ్యి ఉండాలి. ఇలా ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే క్వశ్చన్ లేదంటే హెడింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే పై పేరాకి కింది పేరాకి మధ్యలో క్వశ్చన్ రాస్తారు, లేదంటే హెడింగ్ పెడతారు. కాదు, పై పేరాకి అంటే కూడా కింది పేరాకి అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ హెడింగ్ కానీ లేకపోతే క్వశ్చన్ కానీ కింది పేరాకి దగ్గరగా ఉండాలి. అంటే ఒక పాయింట్ ఒక హెడింగ్కి హెడ్డింగ్ బిఫోర్ స్పేస్ ఎక్కువ ఉండి ఆఫ్టర్ స్పేస్ తక్కువ ఉండాలి. ఎందుకంటే ఈ హెడింగ్ అనేది కింది పేరాకి సంబంధించింది కానీ పై దానికి సంబంధించింది కాదు. లేకపోతే ఏమైనా దానికి తోకలాగా అయిపోతే రెండింటి మధ్యలో ఉండకూడదు, ఎప్పుడు కూడా కింది దానికి దగ్గరగా ఉండాలి. సో కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. సో ఒక క్వశ్చన్ పేరా తర్వాత ఒక 1 లైన్ స్పేస్ ఇస్తుంటే ఆన్సర్ తర్వాత 2 లైన్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. అలాగే వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయడం, స్పెల్లింగ్ రాకపోతే దాన్ని ఇట్లా గీకేస్తూ ఉంటారు, గీకకూడదు. నీట్గా రాంగ్ స్పెల్లింగ్ ఏదైతే వచ్చో దాన్ని రాయాలి, కట్ చేసి. ఒకవేళ రాంగ్ స్పెల్లింగ్ ఉంది నాకు తెలియదు, తెలియనప్పుడు ఇట్లా కల్పిస్తూ ఉంటారు. అంటే ఏమైందంటే మన మైండ్ ఏం చేస్తుందంటే ఒక్కసారిగా చూసి దాన్ని మనకి ఏది ఉందో అదే చూస్తాం మనం. సవనీర్ అనేటువంటి వర్డ్కి స్పెల్లింగ్ ఉంది, ఆ స్పెల్లింగ్లో రాంగ్ ఉంది నాకు కరెక్ట్ లేదు, కానీ చూడగానే సవనీర్ అనే చదువుతాను రాంగ్ ఉన్నా సరే. ఒక్కొక్క క్యారెక్టర్ చదవను నేను, కానీ నువ్వు ఇట్లా ఇట్లా కెలికేసినప్పుడు అర్థమవుతుంది వీటికి స్పెల్లింగ్ రాలేదని. కాబట్టి మనకి రాని దాన్ని మనం కమ్యూనికేట్ చేయొద్దు వానికి. సో రాకపోయినా నీట్గా వచ్చింది, అంటే స్పెల్లింగ్ ప్రతి దానికి స్పెల్లింగ్ చదువుకుంటూ ఉంటే ఆ టైంలో అతను ఫీల్ చేయలేడు, కాబట్టి నీట్గా ప్రజెంట్ చేయాలి. అలాగే ఏదైనా తప్పుపోయినప్పుడు కట్ చేసి మళ్ళీ రాయటం, కొంతమంది దాని మీద రాసేసి గీకేసి ఇటువంటి చేస్తారు, అవన్నీ చేయకూడదు. అంటే ఇది నేను చెప్పినట్టుగా ఇది అతన్ని భోజనానికి పిలిచి పెట్టేటువంటి పేపర్ ఇది ప్లేట్ అనమాట, ఆ ప్లేట్లో ఇష్టం వచ్చినట్టుగా మనం వేయకూడదు. సో నీట్గా సర్ది పెట్టాలి, మనకి సబ్జెక్ట్ ఎంత బాగా వచ్చి దాన్ని ప్రెజెంట్ చేయటం, ప్రెజెంట్ చేయటం అనేది చాలా ప్రెజెంటేషనే ఇంపార్టెంట్. మన నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చినా నీ మైండ్లో దూరం మార్క్స్ ఇవ్వడం, ఈ పేపర్ ద్వారానే నీ సబ్జెక్ట్ అతను కమ్యూనికేట్ అవుతుంది. సో ప్రెజెంటేషనే ఇంపార్టెంట్, మనం ఆ స్టూడెంట్ మైండ్లో ఏముంది అనేది ఆ కరెక్ట్ చేసే అతను మైండ్లోకి వెళ్ళి చూసి మార్క్స్ ఇవ్వలేడు. ఖచ్చితంగా ఈ పేపర్ చూసిన తర్వాత ఆ స్టూడెంట్కి ఏమొచ్చు ఏంటి అనేది రాదు అనేది తెలుస్తుంది అనమాట. అయితే చాలామంది ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తుంటే టీచర్స్ ఏం చెప్తారంటే ఆ క్వశ్చన్ని రాయొద్దు అంటారు. క్వశ్చన్ ఎందుకు రాయొద్దు అంటారు అంటే క్వశ్చన్ రాయటం వల్ల ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఏం టైం వేస్ట్ అవుతుంది, వీళ్ళు క్వశ్చన్ రాసిన తర్వాత క్వశ్చన్ రాయకుండా వాళ్ళు ఎగ్జామ్ మొత్తం రాసేసి 3 అవర్స్ ఉంటే 2 అవర్స్లో ఫినిష్ చేసి మిగతా 1/2 అవర్ 1 అవర్ ఖాళీ కూర్చోవటమో లేకపోతే ముందుగానే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవటమో బయటకు చేస్తూ ఉంటారు. ఇక్కడ టైం వేస్ట్ కావట్లేదా, దీన్ని కన్సిడర్ చేయట్లేదు అనమాట. కాబట్టి అవసరాన్ని బట్టి ఆ క్వశ్చన్ యొక్క సైజుని బట్టి అవసరమైతే క్వశ్చన్ కూడా రాయాలి, అది ఫ్యూ సెకండ్స్ మాత్రమే పడుతుంది. ఒక చిన్న 1 సెంటెన్స్లో క్వశ్చన్ ఉంటుంది, అటువంటిప్పుడు ఆ క్వశ్చన్ రాసేసేసి దాని తర్వాత ఆన్సర్ రాసినట్లయితే ఆ కరెక్ట్ చేసే అతనికి ఈజీ అవుతుంది అనమాట. ప్రతిసారి తన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 13 అనగానే 13 ఏంటి అని చెక్ చేసుకుని దానికి ఆన్సర్ ఇదా కాదా అని అటు ఇటు తిరగటం టైం వేస్ట్. అతనికి క్వశ్చన్ నెంబర్ 13 అని రాసి దాని వెనకాల ఆన్సర్ కూడా 13 ఆన్సర్ అని చెప్పేసి రాసినట్లయితే తనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఒకవేళ మనం క్వశ్చన్ నెంబర్ రాంగ్ వేసినా సరే తను కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇది 12th క్వశ్చన్కి ఏం రాసింది, క్వశ్చన్ అక్కడ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రాసిందని, ఈ 13 క్వశ్చన్ కాదని 12th అని తను కరెక్ట్ చేసుకుని 12th క్వశ్చన్కి మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనమాట. సో కాబట్టి చిన్న చిన్న అవి ఎక్కువ సెకండ్స్ పట్టు అన్ని క్వశ్చన్స్ రాయడానికి, అంటే చిన్న చిన్న షార్ట్ క్వశ్చన్స్ రాయడానికి మా అయితే ఒక 5 మినిట్స్ పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు చిన్న చిన్న అన్ని క్వశ్చన్స్ క్యారీ చేయాలి, పెద్ద ఉన్నట్లయితే ఒక సెంటెన్స్ రాసి డాష్ డాష్ పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టేసి మనం కంటిన్యూ చేయవచ్చు అనమాట. సో ఈ ఆన్సర్ రాసేటప్పుడు కూడా స్పెసిఫిక్గా రాయాలి, అంటే మనం ఎక్కడెక్కడ అంటే ఎంత టైం ఉండి ఎంత క్వశ్చన్ ఈ 2 మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైమో ఆ టైం పెట్టేసుకుని ఆ టైంలో స్పెసిఫిక్గా ఫినిష్ చేయాలి. 2 మార్క్స్ దానికి ఏమో 5 మార్క్స్ అంత రాస్తారు, 5 మార్క్స్ దానికి 8 మార్క్స్ అంత రాసి మళ్ళీ 8 మార్క్స్ దానికి 5 మార్క్స్ అంత 4 మార్క్స్ అంత రాస్తుంటారు, అట్లా కాదు. ఏ ఆన్సర్కి ఎంత రాయాలో అంత రాయాలి, అంత స్పేస్ అంత అన్ని పాయింట్స్ రాస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకి రాని ఉంటాయి, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కానీ నాకు వచ్చిన 2 మార్క్స్ సరిపడే పాయింట్సే ఉన్నాయి, అటువంటి అప్పుడు 2 మార్క్స్ రాసి మిగతా ఏదో సినిమా స్టోరీలు అవి రాస్తుంటారు, టైం ఉంది కదా అది రాంగ్.
సినిమా స్టోరీలు రాయద్దు, రాసింది రాసిన తర్వాత అవసరమైతే ఆ రాసిందే మళ్ళీ రాయి, తప్పేం లేదు. ఎందుకంటే అతను అక్కడక్కడే చూస్తాడు, రిలవెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇస్తాడు. అంటే మొత్తం ఇదంతా చదివి మార్క్స్ ఇవ్వడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి నీకు 3 లైన్స్ 4 లైన్స్ నీకు సబ్జెక్ట్ వచ్చు, ఆ సబ్జెక్ట్ రాసేవు, మళ్ళీ దాన్నే మళ్ళీ ఇంకొకసారి ఇంకో రకంగా తిప్పిరాయి, దాన్ని మళ్ళీ తిప్పిరాయి, 3 టైమ్స్ రాసావు. పాయింట్ చూసాడు, సో అండ్ సో పాయింట్ రాసావు, మధ్యలో సో అండ్ సో పాయింట్ ఉంది, లాస్ట్లో సో అండ్ సో పాయింట్స్ ఉంది, చూస్తాడు, కొట్టేసేసి మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రాలేదు కదా అని 2 పాయింట్లు రాసేసి వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగని వేరే చెత్తంతా ఇక్కడ ఫీల్ చేయద్దు. రిలవెంట్ది ఏదైతే ఉందో ఆ రిలవెంట్ది రిపీట్ చేసినా సరే ప్రాబ్లం ఏం లేదు. ఇది లాస్ట్గా మనం చేయాల్సింది. చదవకుండా వచ్చి నేను రిపీట్ చేస్తా అంటే కాదు, ఫస్ట్ మనం చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, ప్రాపర్గా రాయాలి. అప్పటికీ రానిది ఏదన్నా ఉంటే ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాలి తప్ప ఈ టెక్నిక్స్ కోసం అవన్నీ వదిలేయకూడదు కదా. సో కాబట్టి ఈ విధంగా తను చదువుకుని చక్కగా స్ట్రెస్ వదిలేసేసి, స్ట్రెస్ అంటే ఎగ్జామినేషన్తోనే లైఫ్ కాదు, ఇది ఒక అవకాశం మాత్రమే అనుకుని చక్కగా మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చి చక్కగా హ్యాపీగా కూర్చొని ఇది ఒక ఆపర్చునిటీ, ఆపర్చునిటీలో నేను బెస్ట్ ఎంత ఇవ్వగలను అంత ఇచ్చేసి వచ్చేస్తాను, అంతే, రిజల్ట్స్తో నాకు సంబంధం లేదు. వచ్చేసినప్పుడు ఆ స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా రాయగలుగుతారు, మంచి మార్క్స్ అని వాళ్ళు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు. మంచి మార్క్స్ అంటే టాప్ మార్క్స్ అని కాదు, నంబర్ 1 ర్యాంక్ అవసరం లేదు, అందరూ నంబర్ 1 కాలేరు, ఆ యావరేజ్, అబౌవ్ యావరేజ్ ఈజ్ ఎనఫ్. అందరు సక్సెస్ఫుల్ పీపుల్ చూసినట్లయితే, వాళ్ళందరి పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే, వాళ్ళ కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ యావరేజ్ ఆర్ అబౌవ్ యావరేజే ఉంటారు. నంబర్ 1 అయిన వాళ్ళు ఎవరు కూడా మనకు కనిపించరు ఇప్పుడు అనమాట. కాబట్టి ఆ భ్రమలో పడకుండా ఏదైతే వచ్చో దాన్ని ప్రెజెంట్ చేసి బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేసి రావడమే ఎగ్జామ్ రాయటం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.